హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొంతమంది కమెంట్ సెక్షన్లో డ్రైవింగ్ లైసెన్స్ మేము డౌన్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదు, మొబైల్ నుంచి డౌన్లోడ్ చేయడానికి సపరేట్గా ఏమన్నా వీడియో చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. కొంతమంది అయితే సిస్టంలో మేము డౌన్లోడ్ చేస్తుంటే డౌన్లోడ్ అవ్వట్లేదు, సో దానికోసం సపరేట్గా ఒక వీడియో చేయండి, ఎలా డౌన్లోడ్ చేయాలి, సర్వర్ ఏమైనా అప్డేట్ అయ్యిందా అనే దాని గురించి ఒక సపరేట్గా చేయండి అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డ్రైవింగ్ లైసెన్స్ని మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడైతేనే మీకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఏపీఆర్టీఏ సిటిజన్ డాట్ ఈ ప్రగతి అని చెప్పి సెర్చ్ చేయండి. ఏపీఆర్టీఏ సిటిజన్ డాట్ ఈ ప్రగతి అని సెర్చ్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు పేజ్ అయితే వచ్చింది. ఇందులో మీకు ఫస్ట్ కనిపిస్తున్న లింక్ ఉంది కదా, ఆన్లైన్ మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ ప్రగతి అని చెప్పి, అదైనా సెర్చ్ చేసుకోవచ్చు, కిందైనా సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఈ రకంగా హోమ్ పేజ్ అనేది వచ్చింది. అందులో మీరు ఇక్కడ సర్వీసెస్ ఆఫ్ డిపార్ట్మెంట్ పక్కన లైసెన్స్ అనేది చూసారు కదా, ఆ లైసెన్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. లైసెన్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ రకంగా వచ్చింది. అందులో సెకండ్ పర్మనెంట్ లైసెన్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేస్తే పేజ్ అయితే మీకు ఈ రకంగా మారుతుంది, చూడండి ఈ రకంగా వచ్చింది. సో ఇందులో ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చింది, కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు కిందకి ఇలా స్క్రోల్ చేసినట్లయితే స్టేటస్ అని చూసారు కదా, ఈ స్టేటస్ అనే దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అని చూసారు కదా, ఆ డ్రైవింగ్ లైసెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేస్తే విత్ అప్లికేషన్ నెంబర్, వితౌట్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పి 2 ఆప్షన్ చెప్తుంది. ఒకవేళ మీకు రీసెంట్గా అప్లై చేస్తే ఆ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సర్వీస్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు లెర్నర్స్ లైసెన్స్ కావాలా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. అదే వితౌట్ అప్లికేషన్ నెంబర్ అయితే మాత్రం, వితౌట్ అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత సర్వీస్ టైప్ ఉంది కదా, ఆ సర్వీస్ టైప్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లెర్నర్స్ లైసెన్సా, డ్రైవింగ్ లైసెన్సా, అదర్ స్టేట్ ఆఫ్ డేటా ఎంట్రీ అని చెప్పి. మనకు కావాల్సింది డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. అలా డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సెర్చ్ బై అని చెప్పి ఉంది కదా, ఈ సెర్చ్ బై అనే దగ్గర ఇక్కడ యారో మనం క్లిక్ చేసినట్లయితే ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఆధార్ నెంబర్, ఇష్యూడ్ ఆఫీస్, డిఎల్ నెంబర్. అందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ కావాలంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఇష్యూడ్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇష్యూడ్ ఆఫీస్ మీకు ఎక్కడ ఆఫీస్ కావాలి అని చెప్పి ఆ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫీస్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ప్రెస్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. అదే ఇక్కడ మీరు డిఎల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. అదే నేను ఇప్పుడు సెర్చ్ బాయ్ దగ్గర ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఇలా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి కింద సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్ ప్రెస్ చేయాలి. అలా సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే కింద మీకు ఈ రకంగా వచ్చింది, అప్లికేషన్ నెంబర్, ఎల్ఎల్ఆర్ డిఆర్ నెంబర్, ఫస్ట్ నేమ్, అప్లికేషన్ స్టేటస్, యాక్షన్ అని చెప్పి వచ్చింది. అప్లికేషన్ నెంబర్ దగ్గర మీ అప్లికేషన్ నెంబర్ ఎంత అని చెప్పి డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కానీ, ఎల్ఆర్ నెంబర్ కానీ, రెండిట్లో ఏదైనా సరే అక్కడ కింద ఉంటుంది. తర్వాత మీ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ జనరేట్ అయితే జనరేట్ అయినట్టు, లేదంటే పెండింగ్లో ఉన్నట్టు అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేయాలని చెప్పి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా, డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఫైల్ ఓపెన్ చేద్దాం. ఫైల్ చూసారు కదా, ఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మీ అడ్రస్, ఇష్యూ డేటు, ఇంకా మీ లైసెన్స్ యొక్క స్టేటస్ అంటే మోటార్ సైకిల్ విత్ గేరా, వితౌట్ గేరా, లైట్ వెహికల్లా, లేదంటే ఏంటి అనేది, 2 వీలరా, 4 వీలరా, 6 వీలరా, 8 వీలరా, డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. డేట్ ఆఫ్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇంకా డేట్ ఆఫ్ ఫస్ట్ ఇష్యూ ఎప్పుడైంది అనేది ఉంటుంది. నేషనాలిటీ ఏంటి, బ్లడ్ గ్రూప్ ఏంటి, అలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ రకంగా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ని మొబైల్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
మీకు కూడా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.